సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి స్టోరీస్ తెలుగులో. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది ఈవినింగ్. సో రూమ్లోకి మిల్క్ కావాల్సి వచ్చి నేను స్టోర్కి వెళ్తున్నాను. సో ఎలాగో స్టోర్కి వెళ్తున్నా కదా, లోకల్ గ్రాసరీస్ ఇలాంటివన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ చూపిద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మధ్యలో లాస్ట్ టైం ఇంట్రో వీడియోలో చెప్పినట్టు ఒక కేథడ్రాల్ ఇద్దాం అనుకున్నాను కదా, సో ఆ కేథడ్రాల్ కూడా చూపిద్దామని చెప్పి కొన్ని వీడియోస్ షూట్ చేశాను. సో అవి కూడా ఇప్పుడు ప్లే చేస్తాను. సో ఇంట్రో వీడియోలో మనం చెప్పిన చర్చ్ ఇదే. సో క్రైస్ట్ చర్చ్ కేథడ్రాల్. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేథడ్రాల్ డబ్లిన్లో. ఇదైతే మొత్తం ఒక మనిషి పడుకున్నట్టు ఉందండి స్కల్ప్చర్ ఇది. సో నేను ఫస్ట్ టైం దూరం నుంచి చూసి ఎవరో మనిషి కూడా పడుకున్నారు అనుకున్నాను. సో కెమెరాలో కనబడట్లేదు, లోపల మొత్తం ఐ కూడా కనిపించేట్టు డిజైన్ చేశారు. సో ఇదే ఆ కేథడ్రాల్ ఎంట్రన్స్ ఆ ముందు నుంచి ఉంది. సో ఇదంతా అక్కడ కూర్చోడానికి వేసిన బెంచెస్. సో ఈవినింగ్ పూట ఇది ఓన్లీ థర్స్డే టు సండే వరకు ఓపెన్ ఉంటుంది, మండే టు వెనస్డే ఓపెన్ ఉండదు. సో థర్స్డే ఈవినింగ్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటారు సమ్మర్స్లో. సో ఇదంతా కొంచెం ఓల్డ్ టైం నుంచి వస్తున్న ప్లేస్. సో దీన్ని ప్రిజర్వ్ చేయడానికి మీరు ఎవరు అక్కడ పరిగెత్తకూడదు అని ఒక బోర్డు పెట్టారు ఇక్కడ. ఇట్ సేయింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ 1163 టు 1537 ఏడి అంట, దగ్గర 500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ప్లేస్ ఇది. సో ఇది ఏంటంటేనంటే ఆర్మేనియన్ జెనోసైడ్ అని 1914 టైంలో టర్కీ గవర్నమెంట్ అరౌండ్ 1.5 మిలియన్ ఆర్మేనియన్స్ని చంపేసిందంట. సో దానికి గుర్తుగా ఇక్కడ గార్డెన్ ఆఫ్ పీస్ అండ్ ప్రేయర్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తారు ఈ కేథడ్రాల్ వాళ్ళ పర్మిషన్తో. సో ఇక్కడ చూస్తే మీరు వీళ్ళు ఇక్కడ ఏవో సమ్ గార్డెన్ లాగా ఫ్లవర్స్ ఇవన్నీ పెంచుతున్నారు. సో ఇక్కడ అన్ని బెంచెస్ ఉంటే సో ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా వాక్ చేసి రిలాక్స్ అవుతుంటారు చాలామంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఓపెన్ కేథడ్రాల్ అండి. సో ఇక్కడ ఇంకా ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. అలా కేథడ్రాల్ నుంచి బయటకు వచ్చాక దీనికి ఎడ్జాయినింగ్ ఒక కనెక్టివిటీ ఉంది. సో ఇట్ లీడ్స్ అస్ టు డబ్లినియా అని ఒక టూరిస్ట్ స్పాట్ డబ్లిన్లో. సో ఈ డబ్లినియా వచ్చేసి మొత్తం మిడివల్ టైమ్స్లో డబ్లిన్ ఎలా ఉండేది, హౌస్ ద కల్చర్, సో ఇవన్నీ డిస్ప్లే చేస్తుంటుంది. సో ఇది ఫ్రీ కాదు, అరౌండ్ 6 to 10 యూరోస్ ఎంట్రన్స్ టికెట్ ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. సో ఒకసారి అందులోకి వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. అక్కడ చూస్తారా, డివోటెడ్ టు బీర్, ద బీర్ మార్కెట్ అని.
ఇప్పుడు మనం వెళ్తుంది స్టోర్ నేమ్ వచ్చేసి లిడిల్. లిడిల్ అంటే మనకి మన మోర్ సూపర్ మార్కెట్ లాగా ఒక నది సూపర్ మార్కెట్ ఇక్కడ, అది కాకుండా టెస్కో అని కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి లిడిల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మన గ్రాసరీస్ అన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి అనేది చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సింది లిడిల్ సూపర్ మార్కెట్. ఆల్మోస్ట్ అన్ని లిడిల్ షాప్స్ అలానే ఉంటాయి. ఆ పక్కన ఉంది కదా డీల్స్ అనేది. సో ఆ డీల్స్ అనేది మనకి అది కూడా ఉన్నది సూపర్ మార్కెట్, బట్ అక్కడ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి కూడా ఎక్కువ దొరుకుతుంటాయి లో కాస్ట్కి. సో అందులోకి వెళ్ళినప్పుడు ఈసారి అక్కడ కూడా ఒక వ్లాగ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మనం లిడిల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన గ్రాసరీస్ తీసుకుందాం. సో మ్యాక్సిమం ప్రతి సూపర్ మార్కెట్లో ఇలా బ్రెడ్ అండ్ కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ అండ్ బకెట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎంట్రన్స్లో మ్యాక్సిమం ఈ బ్రెడ్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఇదంతా ఫుల్ ఉంటుంది, ఇప్పుడు సేల్స్ కొంచెం తొందరగా అయిపోతున్నాయి కదా. మార్నింగే సేల్స్ అన్నీ అయిపోతాయి మ్యాక్సిమం. ఈవినింగ్స్ సూపర్ మార్కెట్ క్లోజ్ అయిపోతుంటుంది. సో అందుకనే స్టాక్ కొంచెం తక్కువ ఉంది. సో స్పెల్ట్ బ్రెడ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అనమాట. ఆల్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, ఎన్షియంట్ గ్రెయిన్ ఫ్లోర్. సో ఈ బ్రెడ్ వచ్చేసి 1.9 అండ్ 2 యూరోస్. సో అరౌండ్ 170 రూపీస్. ప్రతిదీ యాక్చువల్గా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తము. సో మన వాటర్ మిలన్, లెమన్స్ ఉన్నాయి, ఆరెంజెస్, యాపిల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రూట్ సెక్షన్ ఇది. సో మీరు అక్కడ చూస్తే వాటర్ మిలన్ ఒకటి పర్ కేజీ 0.69 యూరోస్. సో ఇది ఎన్ని కేజీస్ ఉంటే అన్ని 0.69 యూరోస్. ప్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజెస్ వచ్చేసి లూజ్ ఆరెంజ్ వచ్చేసి 0.39 ఒక్కొక్కటి. సో ఎన్ని ఆరెంజెస్ తీసుకుంటే అన్ని 0.39 సెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, అవి వచ్చేసి అరౌండ్ 1.5 కేజీ. సో 1.5 కేజీ వచ్చేసి 1.57 యూరో ఉంది. ఇది 1.5 కేజీ ప్యాక్. నెక్స్ట్ మళ్ళీ చిన్న చిన్న ఆరెంజెస్ కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి 1 కేజీ 0.85 సెంట్స్. ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. సో అది ఎలా తింటారేమో నాకు తెలీదు. సో ఇది వచ్చేసి అరౌండ్ 0.39 సెంట్ ఈచ్. ఇది మన రెడీ టు ఈట్ మ్యాంగోస్, 2 ప్యాక్ వచ్చేసి 1.99 అరౌండ్ 2 యూరోస్. సో ఒక్కొక్కటి 1 యూరో పడుతుంది. అండ్ ఇక్కడ లూజ్ మ్యాంగోస్ వచ్చేసి ఒక్కొక్కటి 0.89 సెంట్స్ పడుతుంది. ఇవి లైమ్స్. సో లైమ్స్ వచ్చేసి 3 ప్యాక్ వచ్చేసి 0.69 సెంట్స్ పడుతుంది. 3 ప్యాక్ అన్నాడు కానీ ఇందులో 3, 4 అలా కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి 0.69 సెంట్స్ పడుతుంది. బట్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చి చూస్తే లెమన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా నాకు లైమ్స్కి లెమన్స్కి తేడా మొన్ననే తెలిసింది. సో ఇవి లెమన్స్. సో ఈ లెమన్స్ వచ్చేసి ఒక ప్యాక్ 1 యూరో పడుతుంది మొత్తం. ఫ్రూట్ సెక్షన్ ఒక మొత్తం అవకాడో, తర్వాత ఇవన్నీ అవకాడోసే. సో ఆ పక్కన కీవీ ఉంది, కింద మళ్ళీ మన పియర్స్ ఉంది, మెలాన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెలాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి బేస్డ్ ఆన్ ఫ్రూట్ అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి సైజ్ కూడా ఉంది. సో ఇవి వచ్చేసి లేడీ యాపిల్స్ అంట, ప్యాక్ వచ్చేసి 2 యూరో. యాక్చువల్గా డిస్కౌంట్స్ నడుస్తున్నాయి, మామూలుగా అయితే 2.99 యూరో, ఇప్పుడు 2 యూరోస్కి వస్తుంది. తర్వాత ఇవన్నీ వచ్చేసి హర్బ్స్ అనమాట. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కొరియాండర్, మన కొత్తిమీర పాట్ వచ్చేసి ఈ చిన్న ప్యాకెట్ 1.29 యూరోస్. తర్వాత బేజిల్ పాట్ వచ్చేసి అది కూడా 1.29 యూరోస్. మన బనానాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆర్గానిక్ బనానా ఒక ప్యాక్, ఒక పీస్ వచ్చేసి 1.59, 6 ప్యాక్ లైక్ ఈ ప్యాక్ వచ్చేసి 1.59 యూరోస్ పడుతుంది. నార్మల్ ఫ్యామిలీ ప్యాక్ బనానాస్ అని ఉన్నాయి, ఆ ఫ్యామిలీ ప్యాక్ బనానా వచ్చేసి అది కూడా 6 ప్యాక్, అది 1.49 యూరోస్ పడుతుంది.
సో లిడిల్ లాంటి స్టోర్స్లో మన ఇండియన్ గ్రోసరీస్ అలాంటివి దొరకవు. మన ఇండియన్ గ్రోసరీస్కి సపరేట్గా ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి, బెంగాల్ స్టోర్స్ అని, పాకిస్తానీ సూపర్ మార్కెట్స్, ఇండియన్ సూపర్ మార్కెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సిటీ సెంటర్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ చాలా ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కందిపప్పు, కందిపప్పు ఇక్కడ దొరుకుతుంది, బట్ మనకు కావాల్సిన మ్యాక్సిమం ఇండియన్ మసాలాస్ ఇవన్నీ ఆ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈసారి ఆ ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి ఇండియన్ మన ప్రియ పికిల్స్, ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ మాత్రము ఇలాంటి స్టోర్స్కి వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా డైలీ వాడే మిల్క్, బ్రెడ్, వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవాలి. మన ఇండియన్ గ్రాసరీస్ టైప్ కావాలంటే మాత్రం ఆ మార్కెట్స్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో రాస్బెర్రీస్ ఉన్నాయి, 3.75 యూరో ఒక ప్యాక్. మళ్ళీ లూజ్ చెర్రీస్, సో లూజ్ చెర్రీస్ వచ్చేసి 1.29 యూరో, అదొక కేజీ, సారీ ఒక కేజీ వచ్చి 12.9 యూరో, అది జస్ట్ 100 గ్రామ్స్, 1.29 యూరోస్ అంట. సో ఇది మొత్తం గ్రాబ్ అండ్ గో స్నాక్స్ సెషన్. సో ఎప్పుడన్నా జనరల్గా చాలామంది ఇక్కడ యాక్చువల్లీ చాలామంది లంచ్ ప్రిపేర్ చేసుకోరు, లంచ్ బ్రేక్ఫాస్ట్ లాంటివి చాలా తక్కువ మంది ఇళ్ళలో ప్రిపేర్ చేసుకుంటారు. ఇలాంటి సూపర్ స్టోర్స్లో రెడీ టు గ్రాబ్ స్నాక్స్ ఉంటాయి. సో ఇలాంటివి మ్యాక్సిమం అందరూ కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ సలాడ్ బౌల్ 1.99 యూరో, గ్రీన్ సలాడ్ బౌల్ 1.69 యూరో, చికెన్ వింగ్స్, ర్యాప్స్. సో మ్యాక్సిమం ఇవన్నీ ఇంకా రెడీ టు పిక్ అండ్ గ్రాబ్స్ మొత్తం. సో మష్రూమ్స్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి. మన మష్రూమ్స్ వచ్చేసి ఈ ప్యాక్ 0.79 ఉంటుంది. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మష్రూమ్స్ కూడా ఉన్నాయి, లైక్ బటన్ మష్రూమ్స్ అని, లేదంటే ఫ్లాట్ మష్రూమ్స్ అని, ఇలాంటి టైప్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి. సో స్పినాష్ ఉంది, బేబీ లీఫ్ స్పినాష్ వచ్చేసి ఒక ప్యాకెట్ 1 యూరో 9 సెంట్స్ ఉంది. పైన ఇలాగే లెట్టూస్ ఉంది, అది వచ్చేసి జస్ట్ 1 యూరో. సో ఇవన్నీ ఇంకా ఫ్రోజన్ లైక్ కూల్ ఏరియాలో ఉంచాల్సిన వెజిటేబుల్స్, అలా కాకుండా అక్కడ ఇంకా పొటాటోస్ అవి కూడా ఉంటాయి. ఇది నా సెషన్ కాదు, బట్ జనరల్గా ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని పోర్క్ స్టిక్స్ ఉన్నాయి, మొత్తం చికెన్ టైజ్, మొత్తం స్టీక్సే అండి ఇవన్నీ. ఇవన్నీ మీరు పైన చూస్తారు కదా 100% ఐరిష్ బీఫ్ అని. సో ఇవన్నీ మొత్తం స్టీక్ బీఫ్ మీన్స్ ఇవే ఉన్నాయి. సో ప్యాకెట్స్ వచ్చేసి 1 యూరో నుంచి అరౌండ్ 5 యూరోస్ వరకు ఉంది. ఆ పైన చూసారు కదా 10, 12, 13 యూరోస్ అలా కూడా ఉంది. లైక్ టైప్ ఆఫ్ మీట్ని బట్టి, లైక్ అందులో ఉండే బాడీ పార్ట్స్ని బట్టి కూడా ఉంది రేట్. రిబ్ ఐస్ అయితే ఎంత, లైక్ నార్మల్ స్టిక్ అయితే ఎంత, అలా ఉంది. సో ఇదంతా చికెన్ సెక్షన్. సో ఇంకా ఇన్స్టంట్ స్టోన్ బేక్డ్ ఓవెన్ పిజ్జాస్ ఉన్నాయి. సో అదొక్కొక్క పిజ్జా వచ్చేసి అరౌండ్ 2 యూరోస్ ఉంది ప్యాక్. చికెన్ పిజ్జా, పెపరోనీ, వెజిటేరియన్స్కి స్పినాష్ అండ్ రికోటా, హవాయన్ పిజ్జా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి. సో ఏ పిజ్జా అయినా అరౌండ్ 2 యూరోస్, దీన్ని తీసుకెళ్ళి ఓన్లో వేసుకొని తినేయచ్చు. సో ఇన్స్టంట్ పిజ్జాస్ ఇవన్నీ. తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి ఇవన్నీ. సో ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ ఇవన్నీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్. సో ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ఒకటి 1.37 యూరోస్ పడుతుంది. ఇంకా పైన వచ్చేసి ట్రాపికల్ జ్యూస్ డ్రింక్స్, ఇవన్నీ ఇంకా లోకల్, మ్యాక్సిమం ఇక్కడ లోకల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేస్తాడు లిడిల్ అలాంటి స్టోర్స్లో, మ్యాక్సిమం లోకల్వే ఉండేందుకు ట్రై చేస్తాడు. సో ఇవన్నీ స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి ప్రొడక్ట్స్ అని. మొత్తం ఇవన్నీ నార్మల్ హ్యూమస్ ఒకటి, యోగర్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో యోగర్ట్ ప్యాకెట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న కప్స్ దొరుకుతాయి, ఒకటి 80 గ్రామ్స్ కప్. సో ఈ 4 ప్యాక్ వచ్చేసి 2 యూరోస్. అలా కాకుండా కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి, 3 పాయింట్, ఇది హ్యూమస్. సో ఇది యోగర్ట్ కాదు. సో మనం మెయిన్ వచ్చింది పాల ప్యాకెట్ కోసం కదా. సో ఇక్కడ
పాలన్నీ ఇలా టెట్రా ప్యాక్స్లో కానీ లేదా ఫ్యామిలీ ప్యాక్ అలా 3 లీటర్స్ ప్యాక్స్ కానీ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ టెట్రా ప్యాక్ వచ్చేసి 1.19 యూరో, ఇది 1 లీటర్ ప్యాక్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయండి, లైక్ స్కిమ్డ్ మిల్క్ అని, ప్రోటీన్ మిల్క్ అని, లాక్టోస్ ఫ్రీ లైట్ మిల్క్ అని. కొంతమందికి ఇక్కడ డైరీ ఎలర్జీ ఉంటుంది, డైరీ ప్రోడక్ట్స్ ఎలర్జీ ఉంటుంది. సో అలాంటి వాటి కోసం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మ్యాక్సిమమ్ నేను ఈ ప్యాక్ తీసుకుంటాను, 3 లీటర్స్ ప్యాక్. సో రూమ్లో అరౌండ్ 2 డేస్ 3 డేస్ వస్తుంది ఈ ప్యాక్. సో ఇది వచ్చేసి 3 లీటర్స్ ప్యాక్ అరౌండ్ ఎక్కడెక్కడ ఉంటుంది కాస్ట్, యా 3 లీటర్స్ ప్యాక్ వచ్చేసి 2 యూరోస్ ఉంది. సో 2 యూరోస్కి 3 లీటర్స్ ప్యాక్ అంటే ఓకే, అరౌండ్ 2-3 డేస్ వస్తుంది మాకు రూమ్లో మొత్తం. బట్ డేట్ చూసి తీసుకోవాలి. సో 20th ఆగస్ట్ నడుస్తుంది. సో నిన్న అక్కడ చూపించినట్టు రెడీ టు బేక్ పిజ్జాస్ ఇవన్నీ ఇక్కడ చూసారు కదా, ఇది 2.15 యూరో. అక్కడంతా విగాన్ పిజ్జా ఉంది, దెన్ హ్యామ్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిజ్జాస్ ఇవన్నీ. సో ఇవన్నీ మ్యాక్సిమం ఫ్రోజన్ ప్రొడక్ట్సే ఉంటాయి. వీళ్ళు చాలామంది మొత్తం ఇంకా ఫ్రోజన్ ప్రొడక్ట్సే వాడతారు. ఇంకా ఫ్రోజన్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో ఓవెన్స్లో పెట్టేసుకుని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటారు మ్యాక్సిమం మన ఇండియన్స్ తప్ప. ఇక్కడ ఎవరు చాలామంది అసలు కుకింగ్ కూడా చాలా తక్కువ చేసుకుంటారు. మన ఇండియన్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇలా తీసుకెళ్ళి శుభ్రంగా వండుకొని భోజనం చేస్తుంటారు. సో సూపర్ స్వీట్ కార్న్ ఈ పెద్ద ప్యాక్ 1.29 యూరోస్. సో నెక్స్ట్ బ్రోకలీ, ఫ్రోజన్ వెజ్ మిక్స్, స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్. సో ఈ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అంటే ఏం లేదు, మొత్తం ఫ్రోజన్ చేసిన వెజిటేబుల్ ప్యాక్స్ ఉన్నాయి కదా, సో అవి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి హాట్ వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకుని తినేయటమే మ్యాక్సిమం. సో ఇక్కడ ఇంకేవన్నీ ప్రాన్స్, మొత్తం ప్రాన్స్ సెక్షన్. సో నిన్నటి అక్కడ చూసిన సాసెస్ కాకుండా ఇక్కడ ఇంకా వేరే టైప్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా పాస్తా చేసుకోవడానికి పాస్తా సాస్, సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. అలా కాకుండా టొమాటోస్, చాప్ టొమాటో పేస్ట్, సో ఇలా అవైలబుల్ ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెష్గా టొమాటోస్ కట్ చేసుకుని, ఆనియన్స్ ఫ్రై చేసుకుని, టొమాటో కర్రీ చేసుకునేవాడి. ఇక్కడికి వచ్చాక నిన్నే చాప్ టొమాటో ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా బాగానే ఉంది బట్ కొంచెం స్వీట్గా ఉంది. సో చాప్ టొమాటో పేస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ నుంచి. మనం రైస్ తినే వాళ్ళు ఉంటారు కదా, లైక్ వెస్టర్నర్స్ కానీ ఏషియన్స్లో కూడా వేరే కంట్రీస్ వాళ్ళు. సో ఇన్స్టంట్ ఫుడ్ రై కావాల్సుకున్న వాళ్ళకి ఇలా గోల్డెన్ వెజిటబుల్ రైస్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ ప్యాక్ వచ్చేసి 0.79 యూరోస్, అది జస్ట్ ఇంకా మైక్రోవేవ్ చేసుకుని తినేసేయచ్చు. సో మన బాస్మతి రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో బాస్మతి రైస్ ప్యాకెట్ వచ్చేసి 1 కేజీ 1.70 సెంట్స్ పడుతుంది. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసిన బ్యాగ్. అలా కాకుండా మనకి ఇక్కడ ఇంకా విడిగా కూడా ఉన్నాయి ప్యాకెట్స్. సో కేజీ ప్యాకెట్స్ రేట్స్ ఇవన్నీ. ఇది బ్రౌన్ రైస్ ప్యాకెట్. సో ఈ బ్రౌన్ రైస్ ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ 1.15 యూరో. ఇది టైప్ ఆఫ్ లాంగ్ గ్రెయిన్. అలా కాకుండా ఇక్కడ వీళ్ళ షాప్స్లో, ఈ లిడిల్ ఇలాంటి షాప్స్లో మన సోనా మసూరి అలాంటివి చాలా తక్కువ దొరుకుతాయి. సో మ్యాక్సిమం కొన్ని చోట్ల దొరకవు. అలాంటి వాటి కోసం మనం ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. సో అలా కాకుండా నిన్న ఎంట్రన్స్లో చూపించినట్టు బ్రెడ్స్ కాకుండా ఇక్కడ నార్మల్గా మన ఇండియాలో దొరికే బ్రెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్. అవేమో ఫ్రెష్గా బేక్ చేసే బ్రెడ్స్, ఇవన్నీ నార్మల్గా బయట నుంచి తయారయ్యి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే బ్రెడ్స్. సో ఇక్కడ మన వైట్ బ్రెడ్. సో ఈ వైట్ బ్రెడ్ వచ్చేసి కేజీ ప్యాకెట్ 0.69 యూరోస్. సో మ్యాక్సిమం మార్నింగ్ శాండ్విచెస్ చేసుకుని లేదా టోస్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇదేమో బ్రౌన్ బ్రెడ్, ఇది 0.79 యూరోస్. సో ఇవన్నీ బకెట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్. సో ఆ 2 వచ్చేసి 0.59 సెంట్స్. సో అలా కాకుండా మన దగ్గర టోటలా ర్యాప్స్ కూడా ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ మన చపాతీస్లోనే ఉంటాయి కానీ ఇది న్యూటల్లా వేసుకుని లేదా ఇందులో సలాడ్లా చేసుకుని ఈజీగా తినేయచ్చు. సో ఈ టోటిలా ప్యాక్ వచ్చేసి ఇక్కడ 0.79 యూరోస్. పీటా బ్రెడ్. సో పీటా బ్రెడ్ వచ్చేసి 0.5 సెంట్స్ అండి, 0.45 సెంట్స్.
సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా ఇంకా ఆయిల్ సెక్షన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, ప్రీమియం ఫ్లయింగ్ ఆయిల్, అలా కాకుండా వెనిగర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి ఒక లీటర్ ఈ బాటిల్ 1.49. మేము ఈ వెజిటేబుల్ ఆయిల్ వాడుతున్నాము, ఇది వచ్చేసి 0.99 సెంట్స్. సో ఈ సెక్షన్ మొత్తం కప్ కేక్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కప్ కేక్స్ ఉన్నాయి, క్యారెట్ కేక్, మినీ మఫిన్స్, సో ఇలా ఉన్నాయి. సో ఈ కప్ కేక్ ప్యాకెట్ వచ్చేసి 1.99 సెంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి బేస్డ్ ఆన్ కప్ కేక్ మోడల్ని బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. సో ఈ వేఫల్స్ ఇక్కడ 12 టోస్టింగ్ వేఫల్స్ ప్యాకెట్ వచ్చేసి 0.89 సెంట్స్ పడుతుంది. సో ఈ వేఫల్స్ తీసుకోవచ్చు స్నాక్స్కి, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యాపిల్ పైస్ ఉన్నాయి. ఆపిల్ పై ప్యాకెట్ వచ్చేసి అరౌండ్ 0.99 సెంట్స్ పడుతుంది, లేదా ఫ్రెంచ్ క్రోయిసన్స్ వచ్చేసి 1.79 యూరోస్ పడుతుంది. సో హనీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీస్ ఉన్నాయి ఇక్కడ. ఆర్గానిక్ హనీ ఒకటి, మనుకా హనీ. సో అక్కడ చూడండి, మనుకా హనీ ఒకటి కేజీ 7.99 సెంట్స్. సో ఆర్గానిక్ హనీ వచ్చేసి కేజీ అది కూడా 7.91, బట్ ఈ ప్యాక్ వచ్చేసి 2.0. న్యూటెల్లా వచ్చేసి ఇక్కడ 2.69 పడుతుంది ఈ ప్యాక్. సెషన్ వచ్చేసి మొత్తం టిన్డ్ ఫుడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పికిల్స్, చాప్ పోర్క్, కార్న్డ్ బీఫ్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టిన్డ్ ఫుడ్ అవైలబుల్ ఉంది. ఇదంతా చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఏదైనా 1 యూరో 2 యూరోస్ లోపలనే ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. సో ఎగ్స్ అండి. సో ఎగ్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రేంజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ దొరుకుతాయి. సో అక్కడ వచ్చేసి 12 ఫ్రీ రేంజ్, లార్జ్ ఎగ్స్ 3.19 సెంట్స్, తర్వాత 18 మీడియం ఎగ్స్ 2.85 యూరోస్. సో అలా ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రేంజ్లో దొరుకుతాయి. ఫ్యామిలీ ప్యాక్స్ కావాలంటే ఇలా 18 మీడియం ఎగ్స్ అలా ఉన్నాయి, లేదా చిన్నవి కావాలంటే అలా 6 ఫ్రీ రేంజ్ లార్జ్ ఎగ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మ్యాక్సిమం ఐరిష్ ప్రొడక్ట్సే ఉంటాయి ఎక్కువ శాతం. ఇక వెజిటబుల్ సెక్షన్లో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, మనకి లెటూస్, మళ్ళీ మామూలు మైల్డ్ ఆనియన్స్ ఉన్నాయి, అలా కాకుండా మిక్స్డ్ పేపర్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో అవన్నీ వచ్చేసి ఏవైనా 0.99 సెంట్సే ఉంది. సో స్ప్రింగ్ ఆనియన్ వచ్చేసి 0.49 సెంట్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆలు. ఇక్కడ ఆలు కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలూస్ ఉంటాయి. సో ఆర్గానిక్ బేబీ పొటాటోస్, నార్మల్ బేబీ వైట్ పొటాటోస్, సో ఐరిష్ రూస్టర్ పొటాటోస్ అలా ఉన్నాయి. సో ఆర్గానిక్ పొటాటోస్ ఈ ప్యాక్ వచ్చేసి కేజీ 1.99 యూరోస్ పడుతుంది. సో ఇది వచ్చేసి 2 కేజీ ప్యాక్, సో 2 యూరోస్ ఈ ప్యాకెట్. అలా కాకుండా ఐరిష్ రూస్టర్ పొటాటోస్ అంట. సో ఇవి ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఎప్పుడు మ్యాక్సిమం నార్మల్ పొటాటోసే తీసుకుంటుంటాం మేము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయి ఇక్కడ. సో ఆనియన్స్లో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయి. ఇవేమో మన స్వీట్ పొటాటోస్. సో ఈ స్వీట్ పొటాటో ప్యాకెట్ వచ్చేసి యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్. సో అది వచ్చేసి కేజీ 1.49, లూజ్ వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి 0.99 సెంట్స్ ఇది. సో దీని ఆరిజిన్ డిపెండ్స్. సో ఇది కూడా యూఎస్ఏ నుంచే వచ్చింది. ఇంకా ఆనియన్స్ వచ్చేసి రెడ్ ఆనియన్స్ ఉంటాయి, లేదా మన వైట్ అండ్ ఎల్లో ఆనియన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో మన రెడ్ ఆనియన్స్ వచ్చేసి 0.59 సెంట్స్ పడుతుంది. ఇది వచ్చేసి ఒక ప్యాక్, 750 గ్రామ్స్ ప్యాక్. సో ఇది 0.59 సెంట్స్. అండ్ ఇక్కడ లూజ్ జింజర్, సో అల్లం. సో అల్లం అరౌండ్ 3.99 పర్ కేజీ, 4 యూరోస్ ఒక కేజీ. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ స్వీట్ కార్న్ ప్యాక్డ్ క్యా స్వీట్ కార్న్ ఉంది, లేదా బేబీ కార్న్ ఉంది. సో స్వీట్ కార్న్ వచ్చేసి 1.39, బేబీ కార్న్ వచ్చేసి 0.395 సెంట్స్ ఉంది. ఇవేమో నార్మల్ ఫ్రెష్ కార్న్, అదేమో కుక్ చేసిన కార్న్ 1.39, ఇదేమో ఫ్రెష్ కార్న్, ఇదేమో 1.49 యూరోస్ ఉంది. సో ఇంకా చిన్న ఆనియన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ నెట్. సో ఈ నెట్ మొత్తం వచ్చేసి 4 ప్యాక్ ఉంది, ఇది వచ్చేసి 0.79 సెంట్స్ ఉంది. సో అది మ్యాక్సిమం ఈ వెజిటబుల్ సెక్షన్ అంతా, ఎందుకంటే ఎక్కువ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ దొరకవు. సో ఇవన్నీ ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి ఇలాంటి పెద్ద మార్కెట్స్లో పెడతారు. మళ్ళీ మన బెండకాయలు ఇలాంటివన్నీ మళ్ళీ మన ఏషియన్ స్టోర్స్, మ్యాక్సిమం ఏషియన్ స్టోర్స్ వాటిలోనే దొరుకుతాయి.
సో ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి ఒక్కొక్కటి 1.29 సెంట్స్ అంట, చిన్నగా ఉంది కొంచెం. నెక్స్ట్ ఈ బ్రోకలీ వచ్చేసి ఇది 1.5 యూరో. సో బ్రోకలీ మళ్ళీ గార్లిక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోవ్స్ ఉన్నాయి. ఇదేమో నాకు తెలీదు, ఆర్గానిక్ సెలరీ అంట. సో ఆర్గానిక్ సెలరీ వచ్చేసి 1.29 యూరోస్ పడుతుంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, లేదా పెప్పర్స్ ఉన్నాయండి. మొత్తం చాలా టైప్ ఆఫ్ పెప్పర్స్ ఉన్నాయి, స్నాక్ పెప్పర్స్ అంట. సో సలాడ్స్లో కానీ లేదా స్నాక్స్లో వేసుకోవడానికి. సో అండ్ మన క్యాబేజ్ ఉంది. సో క్యాబేజ్ ఒక్కొక్కటి, ఇవన్నీ ఐరిష్ ఆరిజిన్ క్యాబేజెస్. సో ఇది ఒకటి వచ్చేసి ఒకటి 1 యూరో పడుతుంది. అలా కాకుండా సవాయ్ క్యాబేజ్ అంటే ఇది కూడా అరౌండ్ 1 యూరోనే ఉంది. మన బీన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం, సారీ బీన్స్ కాదు, ఇది వీటిని ఏమంటారు, వీటిని ఏమంటారు, బీన్స్ అంటారు ఏమంటారు నాకు కరెక్ట్గా తెలీదు. బీన్సే, సారీ. సో ఈ బీన్స్ వచ్చేసి పీసీవి, సో ఈ 0.79 ఉంది. ఈ బీన్స్ వచ్చేసి 1.49 యూరోస్ ఉంది. అండ్ మన క్యారెట్స్, సో క్యారెట్స్ వచ్చేసి 0.99 సెంట్స్ ఉంది. సో ఈ క్యారెట్ తీసుకెళ్ళిపోయి, సో ఫుల్ ఏ విటమిన్ కాబట్టి. ఇవన్నీ ఐరిష్, మ్యాక్సిమం అన్నీ ఐరిష్ ప్రొడ్యూస్డే ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్, ఈ కుకుంబర్ వచ్చేసి 0.59 సెంట్స్ ఉంది. సో ఈ కుకుంబర్ వచ్చేసి 0.59 సెంట్స్. మన ఇది వంకాయలానే ఉంది, మరి వంకాయ అది ఏమంటారు తెలీదు. సో బటర్నట్ స్క్వాష్ అంట. సో ఇది ఒక్కొక్కటి 0.79 సెంట్స్ ఉంది. స్నాక్ టొమాటోస్, సో స్నాక్ టొమాటోస్ ప్యాక్ వచ్చేసి ఇది 2.19 సెంట్స్. సో ఇంకా ఇక్కడ మొత్తం అన్ని పెప్పర్స్ ఉన్నాయి. సో ఆ మళ్ళీ కార్నర్లో టొమాటోస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా యోగర్ట్ టైప్స్, యోగర్ట్ డ్రింక్స్ అండ్ స్ట్రాబెర్రీ డ్రింక్స్, యోగర్ట్ మొత్తం యోగర్ట్ ఫ్లేవర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగర్ట్ ఫ్లేవర్స్. సో మేము వచ్చేసి ఇది తీసుకుంటాము, గ్రీక్ స్టైల్ యోగర్ట్. సో ఈ డబ్బా వచ్చేసి 1.35 యూరోస్ పడుతుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొజరెల్లా సాసెస్ ఉన్నాయి, ఇంకా చీజ్, ఇవన్నీ మొత్తం చీజ్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చీజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో రెడ్ చీజ్ స్లైసెస్, సో ఈ చీజ్ వచ్చేసి 1.49 సెంట్స్. సో శాండ్విచ్ స్లైసెస్ వచ్చేసి ఈ చీజ్ 1.69 యూరోస్ పడుతుంది. ఇది మొత్తం వచ్చేసి సిరియల్ సెక్షన్. సో సిరియల్స్ ఇక్కడ బాగా సేల్ అవుతుంటాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కార్న్ఫ్లెక్స్ ఇలాంటివి తీసుకుంటారు మ్యాక్సిమం. సో అందుకనే డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ సిరియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ ప్రొడక్ట్స్. సో ఐ ఇన్స్టంట్ హాట్ చాక్లెట్ ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ క్యాపుచినో చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. మన నెస్లే 72 మగ్స్ కాఫీ ప్యాక్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి 4.5 యూరోస్ పడుతుంది, 4.79 యూరోస్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ బీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ టీ సెక్షన్లో వచ్చేసి ఓన్లీ మ్యాక్సిమం మన గ్రీన్ టీ, ఆ టైప్ ఆఫ్ ప్యాకెట్సే ఉన్నాయి. సో ఐరిష్ గోల్డ్ బ్లెండ్ టీ, సో ఈ ప్యాకెట్ వచ్చేసి 1.15 యూరోస్. సో ఈ గ్రీన్ టీ ప్యాకెట్ వచ్చేసి మొత్తం ప్యాకెట్ 89 సెంట్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా పీస్ సెక్షన్ మొత్తము. అండ్ ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో రెడ్ స్ప్లిట్ లెంటిల్స్, సో ఈ ప్యాకెట్ అరౌండ్ 89 సెంట్స్ పడుతుంది. అది కాకుండా నార్మల్ మన శనగపప్పు ఉంది, సో శనగపప్పు కూడా అరౌండ్ 0.79 సెంట్స్ ఈ ప్యాక్. సో ఇలాంటి గ్రోసరీస్ ఇందాక నేను చెప్పినట్టు ఇండియన్ స్టోర్స్లోనే తీసుకోవాలి మ్యాక్సిమమ్, మనకు అక్కడే కొంచెం మంచి రేట్కి దొరుకుతూ ఉంటుంది. మన రైస్ సీరియల్స్ ఇవి మొత్తం మనం అక్కడే తీసుకోవాలి మ్యాక్సిమమ్. సో స్నాక్ సెక్షన్, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం, డిఫరెంట్ టైప్ ఆఫ్ బేక్ చిప్స్ ఇలానే ఉన్నాయి. సో 6 ప్యాక్ వెరైటీ, సో ప్యాకెట్ వచ్చేసి 6 ప్యాకెట్స్ కలిపి, ఇలాంటి ప్యాకెట్స్ 6 ప్యాకెట్స్ 2.45 యూరోస్ పడుతుంది.
సో రూమ్లో తీసుకుని అలా పెట్టుకుంటే మొత్తం స్నాక్స్ కింద పనికొస్తూ ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి స్వీట్ సెక్షన్ లైక్ మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ మొత్తం, డైరీ మిల్క్, సో హేజల్నట్ చాక్లెట్స్. సో ఈ చాక్లెట్ 0.79 యూరో, సో ఇది ఆఫర్లో ఉంది. 0.79 నుంచి 0.78 చాలా పెద్ద డిస్కౌంట్ ఇచ్చాడు. సో డార్క్ చాక్లెట్ నాకు తెలిసిన బ్రాండ్ అక్కడ మార్స్, కిట్ క్యాట్. సో కిట్ క్యాట్ వచ్చేసి ఇక్కడ 1-2 యూరోస్ ఈ ప్యాకెట్. సో ఇంకా ఇవన్నీ స్టోర్డ్ జ్యూస్ ప్యాకెట్స్. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుండొచ్చు. సో క్యాన్బెరీ జ్యూస్ డ్రింక్, మల్టీవిటమిన్ జ్యూస్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వ్యాట్ రెడ్యూస్. సో రీసెంట్గా వచ్చేటప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మేబీ పాండమిక్ తర్వాత వ్యాట్ రెడ్యూస్ చేసినట్టున్నాడు ప్రొడక్ట్స్. సో ఫ్రీవే గాలా, సో ఈ డైట్ కోక్ మొత్తం ప్యాకెట్ వచ్చేసి 6 యూరోస్. నెక్స్ట్ డైట్ కోక్ వచ్చేసి 4.42. కోకోకోలా జీరో డ్రింక్ ఇదంతా, సారీ ఇది కోకోకోలా జీరో. సో ఈ బాటిల్ 2 ప్యాక్ బాటిల్ 4.42 సెన్స్. సో ఈ డైట్ కోక్ వచ్చేసి 5.41 యూరోస్. నెక్స్ట్ ఇంకా సోడా, టానిక్ వాటర్స్ అన్నీ ఉన్నాయి. సో టానిక్ వాటర్ వచ్చేసి 1.67 యూరోస్. ఇది చాలా బాగుంటుంది గ్లూకోజైడ్. సో ఈ గ్లూకోజైడ్ ఎనర్జీ డ్రింక్ వచ్చేసి 2.55 యూరోస్. దీంట్లో చిన్న 1 యూరో ప్యాక్స్ కూడా ఉంటాయి. సో మన రెడ్ బుల్ వచ్చేసి 1.54 యూరోస్. సో మన రెగ్యులర్ టూత్పేస్ట్, సో ఈ ప్యాక్ వచ్చేసి అరౌండ్ 1.37 యూరోస్ పడుతుంది. అలా కాకుండా ఇక్కడ నార్మల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి వేరేవి, మన కోల్గేట్ కాకుండా. పెప్సిడెంట్ లేదు ఇక్కడ. సో కోల్డ్ అండ్ ఫ్లూ వస్తే ఈ ఫ్లూ నార్మల్ ఓన్లీ కోల్డ్ అండ్ ఫ్లూ ఇక్కడ చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ డేస్లో. సో వాటి కోసం నాకు కోల్డ్ అండ్ ఫ్లూ డ్రింక్స్ ఉన్నాయి. సో కాఫ్ సిరప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో డిస్పెరేన్ ఉంది. సో లైక్ గ్యావిస్కాన్, ఐ థింక్ గ్యాస్కాన్ ఉంటుంది. సో గ్యావిస్కాన్ ఆ చిన్న బాటిల్ 4.75 యూరోస్. షాంపూ అండ్ కండిషనర్ సెక్షన్కి వచ్చేసరికి ఇది ప్యాంటీన్ వచ్చేసి 2.93 యూరోస్ పడుతుంది. మన హెడ్ అండ్ షోల్డర్స్ ఉంది ఇక్కడ. సో హెడ్ అండ్ షోల్డర్స్ ఆ ప్యాక్ వచ్చేసి 6 యూరోస్ ఉంది. తర్వాత ఇవన్నీ బ్యూటీ క్రీమ్స్, డవ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా మొత్తం టాయిలెట్ క్లీనర్స్, ఇంకా కిచెన్ క్లీనర్ సెట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కిచెన్ క్లీనింగ్ సెట్ క్లీనింగ్ స్ప్రే వచ్చేసి 0.758 సెన్స్ అలా ఉంది. సో డాగ్ ఫుడ్ వచ్చేసి ఇదంతా పెట్ ఫుడ్ సెక్షన్. సో ఇక్కడ మ్యాక్సిమం డాగ్స్ని బాగా ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు అండ్ క్యాట్స్ కూడా. సో ఇది ఇంకా వైన్ సెక్షన్ మొత్తం, రెడ్ వైన్, రోజ్ వైన్, ఛాంపియన్ సెక్షన్ ఇదంతా. సో ఇది మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. మళ్ళీ విస్కీ సెక్షన్ ఉంది ఇక్కడంతా. సో చాలా వరకు పబ్స్లోనే తాగుతూ ఉంటారు. సో ఐరిష్ విస్కీ, బోర్బన్ విస్కీ, ఇది 8 ఇయర్ ఓల్డ్ స్కాచ్ విస్కీ అంట, 19 యూరోస్. సో వోడ్కా బాటిల్ అంటుంది. సో ఇది హెన్కిన్ బీర్ సెక్షన్ మొత్తం. సో హెన్కిన్ లార్జ్ బీర్ 14 యూరోస్. బల్మర్స్ ఉంది. సో మిగతా ఉన్న ఇంకా సైడర్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఎవరికైతే కావాలో అది తీసుకోవచ్చు. సో ఇక్కడ పబ్ కల్చర్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈవినింగ్ మనం కాఫీ కలకల సమాలయాలు కలిసి పబ్లోనే కూర్చుని బీర్ తాగుతూ ఉంటారు. ఇక్కడ సెక్షన్స్లో మ్యాక్సిమం ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు అలా వైన్స్ తీసుకుని ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ 90% మ్యాక్సిమం బయట తాగాలనుకుంటే అందరూ పబ్స్కే వెళ్తూ ఉంటారు.
సో అప్పుడప్పుడు ఇలా ఆఫర్స్ కూడా ఉండుంటాయి. సో అక్కడ బెంగాల్ ఏషియన్ గ్రోసరీ స్టోర్స్ అని ఒకటి కనిపిస్తుంది కదా, సో మ్యాక్సిమం అక్కడే గ్రోసరీస్ ఇండియన్ గ్రోసరీస్ తీసుకుంటుంటాము. సో ఈసారి అందులోకి వెళ్ళినప్పుడు మీకు మొత్తం ఏమేమి దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అవన్నీ చూపిస్తాను. ఇంకా లిడిల్ నుంచి బయటకు రాగానే పెద్ద లైన్ కనిపించింది. సో ఎక్కువ మందిని ఒకటేసారి ఎలో చేయట్లేదు స్టోర్స్లోకి, చాలా పెద్ద లైన్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ షాప్స్ ఏవి లైక్ యూఎస్లో లాగా పెద్ద పెద్ద షాప్స్ ఉండవు, ఏవైనా నార్మల్ డీసెంట్ సైజ్ అరౌండ్ ఒక ఎట్ ఏ టైం 50 మెంబర్స్ అంత కూడా పట్టరు. సో చాలామంది ఒకటేసారి లోపలికి వెళ్ళిపోతే ఇరుకైపోతుందని చెప్పి 15 మెంబర్స్ని అలో చేస్తున్నాడు. మనం లక్కీగా లోపలికి వెళ్ళేటప్పుడు లైన్ లేదు, బట్ ఇప్పుడు అరౌండ్ బయట కూడా 25 మెంబర్స్ లైన్లో నించున్నారు. సో అలా చూసాం కదా, సో లిడిల్ అనేది వన్ ఆఫ్ ద సూపర్ మార్కెట్. అలా కాకుండా మనకి టెస్కో కూడా అవైలబుల్ ఉంటుంది. టెస్కో కాకుండా డన్స్ స్టోర్స్ అని ఉంటాయి. సో డన్స్లో కూడా మ్యాక్సిమం గ్రాసరీస్ అన్నీ ఇంచుమించు అన్నీ ఒకటే కాస్ట్ ఉంటాయి. మ్యాక్సిమం 90% అన్నీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, ఎక్సెప్ట్ వెజిటేబుల్స్ ఇలాంటివి తప్ప. సో బట్ స్టిల్ అలాంటి వాటిలో రెగ్యులర్ వాడే మిల్క్ ఇలాంటివి తీసుకోవాలి అలాంటి స్టోర్స్ సూపర్ మార్కెట్స్లో. ఇందాక చెప్పినట్టు రైస్ ఇలాంటివన్నీ కావాలంటే మాత్రం మళ్ళీ మన ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాల్సిందే. ఇండియన్ స్టోర్స్లో కాస్ట్ కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ కాస్ట్ కూడా తప్పదు మరి మన ఇండియన్ ప్రొడక్ట్స్ కావాలంటే. సో మనం ఏది ఎక్కడ తీసుకోవాలో కొంచెం ఆలోచించుకుని కాస్ట్ కంపేర్ చేసుకుని తీసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇవాళకి అది సాయి స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వ్లాగ్స్ ప్లాన్ చేశాను, హోప్ అవన్నీ కూడా బాగా వస్తాయనుకుంటున్నాను. సో అప్పటిదాకా బాయ్ బాయ్.